అతను ఒక ఫుడ్ డెలివరీ బాయ్. కస్టమర్లు కోరుకున్న చోటికి ఫుడ్ డెలివరీ చేయడం ఆ యువకుడి పని. కానీ తన డెలివరీ బ్యాగ్ లో 800 ఏళ్ల క్రిందటి మమ్మీని పెట్టుకుని తిరుగుతున్నాడు. సంచలనం సృష్టించిన ఈ సంఘటన పెరూలో చోటు చేసుకుంది. పూనో ప్రాంతానికి చెందిన జూలియో సీజర్ బెర్మోజో అనే 26 ఏళ్ల యువకుడు కొంతకాలం ఫుడ్ డెలివరీ బాయ్ గా పనిచేసి మానేశాడు. కొన్ని రోజులుగా తన పాత డెలివరీ బ్యాగ్ లో ఓ మమ్మీని పెట్టుకుని ఊరంతా తిరుగుతున్నాడు. అయితే రాత్రి రోడ్డు పక్కన స్నేహితులతో ఉన్న జూలియో బ్యాగ్ ను అనుమానంతో తనిఖీ చేసిన పెట్రోలింగ్ పోలీసులు అవాక్కయ్యారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు చెప్పాడు. 30 ఏళ్ల క్రింద ఆ మమ్మీని తన తండ్రి తీసుకొచ్చాడట. దీంతో ఆ మమ్మీని తన స్నేహితులకు చూపించేందుకు బయటకు తెచ్చానని పోలీసులకు వివరించాడు. మమ్మీతో తనకు బాగా అలవాటైపోయిందని జూలియో అంటున్నాడు. ఆ మమ్మీ తనకు ఆధ్యాత్మిక ప్రేయసి అని చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు. మమ్మీని పురావస్తు శాఖ అధికారులు పరిశీలించగా అది సుమారు 800 ఏళ్ల క్రిందటి 45 ఏళ్ల పురుషుడిదని తేలినట్లు సమాచారం. లోకల్ వార్తల వీడియోల కోసం పబ్లిక్ వెబ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.